మీ ఊరిలో వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నారా? దసరా సందర్భంగా అమ్మవారిని పురవీధుల్లో ఊరేగిస్తున్నారా? గంగానమ్మ కొలుపులని, దేవస్థాన రథ ఊరేగింపులను, ఇలా మరెన్నో ఊరేగింపు కార్యక్రమాలకు మీకు నచ్చే విధంగా మీరు మెచ్చుకునేలా కనక తప్పెట్లతో కాళికా నృత్య ప్రదర్శన చేయబడును. మరియు నవదుర్గల వేషాలతో గ్రూప్ డాన్స్ కూడా చేయబడును. అలానే అయ్యప్ప భజనలో వినాయకుడు, శివుడు, పార్వతి వేషధారణలో పాటలకు నృత్యం చెయ్యబడును. మరియు దేవుడి ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమాలకు, దేవస్థాన ఉత్సవములకు భక్తిరస నాటకములు కూడా ప్రదర్శించబడును. మీరు సంప్రదించవలసిన చిరునామా ఎస్విఎస్ డ్రామాస్ తెనాలి. ఆర్గనైజర్స్ దీపాల సుబ్రహ్మణ్యం, కె కొండలరావు నాయుడు. సెల్ నంబర్స్ 9440715836 అండ్ 9966777556 అండ్ 9395363275. కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. సూచితులు కదా నీ కొలువు కూటం అంత క్రమక్రమంగా మారి ఎట్లు రణమ రణకూటం వచ్చున్నది. నీ పాద మహిమ కోట మగుక మరి ఏమగును? అది అంత సత్యవర్తలకు, న్యాయ దీక్షకు, ధర్మ రక్షణకు పేరందిన కురువంశమందు జన్మించి మొదటి నుండి నీవు పాండవుల చేయని అన్యాయం ఉన్నదా? ఈనాడే విషమం కలిపిన ఆహారమును పెట్టించితివి, నదులలో ద్రోహించితివి, పాపల చేత కల్పించితివి, లక్క ఇల్లు కల్పించితివి, నిండు సభలో పాండవ పట్టమని దారుణముగా పరాభవించితివి. పాండవ వైభవము చూడలేక మాయజోతము కల్పించి పాండవ శ్రీమంతయు అపహరించి ఏకవత్ర లోక వినుచకు యాజ్ఞశేరుని సభలోనికి తెప్పించి వరం నుడిపించి పరాభవించినావు. ఇది మహాఘోరము. మన దేశ చరిత్రలో స్త్రీలకింతటి అవమానము నిన్నడు ఉండలేదు బావా. ఆహాహా, ఆ కీర్తి నీకే దక్కింది కదా బావా. నీవు ఇంతలింతలు చేసను పాండవులు శాంతినే కోరుచున్నారు కదా. పాండవులే కాదు, వివేకము కలవారు ఎవరైనా శాంతినే కోరెదరు. అందులకే నా ప్రశాంతముగా, అందులకే ప్రశాంతముగా నా చెప్పబోతుంది. ఇది
కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటకరంగంలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి. దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.